బైక్ తీసుకున్నాం. ప్రజెంట్ అయితే క్యాష్ ఇస్తున్నాము. పల్సర్ 125 11,600. పోయింది అయిపోయింట. లచ్చి ఇప్పుడు బండి చూడడానికి వెళ్తున్నాం. 110,000 కట్టినాం, ఇంకా 1600 కట్టాలి. బండిని చూపిస్తాము. ఓకే, మనమైతే షోరూంలోకి వచ్చిపోయే బండి ఇది. బట్ ఇంకా వాషింగ్ చేయలేదు. పెట్రోల్ లేకుంటుందా కొంచెం కూడా? హాఫ్ లీటర్ ఉంటుంది. తొందర చేయండి అన్న, కొంచెం స్పీడ్ చేస్తున్నారు. లీటర్ ట్యాంక్ పడతారు. 2.5 రిజర్వ్ ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ ఉంటుంది. 230 ఎంత ముప్పై ఫస్ట్ 500 ప్రతి సర్వీస్ వచ్చిన తర్వాత ఇది మెకానిక్ ఛార్జ్ 500 దీనికి వచ్చిన ఇంజన్ వారంటీ ఎక్కడనే మన మాది దగ్గర ఏంటంటే 9 నుంచి 11 మార్నింగ్ నుంచి తిరిగి 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 బండి సెలెక్ట్ చేశాను. 135 చూడండి, బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. అంటే ఇప్పుడే ఫిట్టింగ్ గిట్టింగ్ మొత్తం అయిపోయింది, రెడీ చేసి వచ్చాడు. నాకు ఇష్టమైంది బ్లాక్ కలరే, అందుకనే బ్లాక్ చేస్తున్నాను.
బండి అయితే రెడీ అయింది, ఇక మేము నడపాల్సి వద్ది. బండి అయితే బయటికి తీసుకుని వచ్చాం. శంకర్ కొట్టి నిలిపోయిన బంగళాకి నేను కొత్త కూడా వాచ్ పెట్టాను. సంతోషం బండి అయితే సాల్వ్ చేస్తాం వాడు. చదవడం చూడండి, బండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేసి ముందుకు వచ్చేది దా. ఆగిపోతుంది. ఓకే, షోరూంలోకి నుంచి ఇప్పుడే తీసిన బండి. ఇందులో ఫస్ట్ వచ్చినప్పుడు హాఫ్ లీటర్ పెట్రోల్ మాత్రమే ఉంటుందట. పెట్రోల్ పోయించుకెళ్ళి ఫస్ట్. బాలా, ఈరోజు అయితే మేము పల్సర్ 125 బైక్ కొన్నాం. బండి ఎంత కాస్ట్ వచ్చింది, ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి, దీని ఇంజన్ వచ్చేసి B6 125 సీసీ, అండ్ దీనికి వచ్చేసి నెట్ క్యాష్ వచ్చేసి 1,12,500. అయితే మాకు ఒక 500 డిస్కౌంట్ చేసి ఇచ్చాడు. బండి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే సీట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాం. మొత్తం ఫిట్టింగ్ కలిసి 1,00,600 మాకు వచ్చింది. కొంచెం ఫిట్టింగ్ ఛార్జెస్ అవి ఇటా తీసుకున్నాడు. మొత్తం 1,12,000 అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బండి చాలా చేసినాం, ఎలా ఉందో చూడండి లుక్ ఎలా ఉంది. అంటే ఈ కలర్ బాగుంటుందని మావాడు 2 రోజులు వెయిట్ చేసి మరీ తీసుకున్నాడు. ఎలా ఉందో చూడండి. మీకు కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. పల్సర్ బైక్ మావని గోలు, పెళ్ళి చేసుకుంటాడు కాబట్టి వాళ్ళ బాగా ఇచ్చిండు. అండ్ మీకు అందరికీ ఒక తెలియని విషయం ఏంటంటే, బండి తీసుకున్నప్పుడు మనకు హాఫ్ లీటర్ పెట్రోల్ అక్కడ నుంచే వస్తుందట. ఈరోజే తెలుసుకున్నాను నేను ఆ విషయం. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూస్తూనే ఉండండి. అండ్ అలాగే పల్సర్ బైక్ ఫ్రెండ్స్ చూడండి ఎలా వెళ్తుంది. అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 150 కంటే 125 పెట్టే బైక్. ఎందుకంటే